కృష్ణా జిల్లా మచిలీపట్నం డిఈఓ గారి శాలరీ అకౌంట్లో నుంచి 490,000 రూపాయలు దఫదఫాలుగా సంవత్సర కాల వ్యవధిలో దఫదఫాలుగా 490,000 రూపాయలు వేరే అకౌంట్లకు ఆవిడ తెలియని అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయినట్టు గమనించి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలియపరుస్తామండి. వన్ ఇయర్ అండి, లాస్ట్ 1 ఇయర్ నుంచి జరుగుతుంది. అది ఒక 18 దాకా ఉన్నాయండి, 18-20 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి. అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసామండి, అది ఫర్దర్గా తెలియపరుస్తాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం డిఈఓ గారి శాలరీ అకౌంట్లో నుంచి 490,000 రూపాయలు దఫదఫాలుగా సంవత్సర కాల వ్యవధిలో దఫదఫాలుగా 490,000 రూపాయలు వేరే అకౌంట్లకు ఆవిడ తెలియని అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయినట్టు గమనించి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలియపరుస్తామండి. 1 ఇయర్ అండి, లాస్ట్ 1 ఇయర్ నుంచి జరుగుతుంది. అది ఒక 18 దాకా ఉన్నాయండి, 18-20 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి. అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసామండి, అది ఫర్దర్గా తెలియపరుస్తాం.